Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. అక్కడ బ్రెయిన్ కూడా కట్టాం, బ్రహ్మాండమైనటువంటి సీసీ రోడ్ కూడా అక్కడ వేసుకున్నాం. అలాగే మీ ఊరికి దిప్పమారిపోయి కరెక్టింగ్ రోడ్డు చాలా సార్లు అనుకున్నాం. మనం వచ్చిన తర్వాత సగం వరకు రోడ్డు వేసాం, ఇంకా సగం ఉంది, దాన్ని కూడా పూర్తి చేస్తాం. మరి నాడు నేర్చిన సుమారుగా 70 లక్షలు ఇచ్చి అక్కడ ఇక్కడ 2 స్కూల్ కూడా బాగు చేసాం. మరి అలాగే అనేకమైనటువంటి సిసి రోడ్లు మీ గ్రామంలో అయితే పూర్తి చేయడం జరిగింది. ఎంపీపీ స్కూల్ నుంచి దిబ్బవానిపేట వరకు, బీటీ రోడ్ నుంచి ఎంపీపీ స్కూల్ వరకు దిబ్బవానిపేటలో ఒక సిసి రోడ్ వేసాం. మరి అలాగే ఎర్ర ఇంటి నుంచి అప్పుల స్వామి ఇంటి వరకు కొత్తపేటలో ఒక సిసి రోడ్ వేసాం. దిబ్బవానిపేటలో మరో సిసి రోడ్ వేసాం. కొర్ల ఇంటి నుంచి వెలమ ఇంటి వరకు పెద్ద డ్రైన్ వేసాం. మరి అలాగనే వెలమ ఇంటి నుంచి వీరస్వామి ఇంటి వరకు ఒక డ్రైన్ వేసాం. మరి అలాగనే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హ్యాండ్ పంపులు కూడా వేస్తున్నాం మన గ్రామం. మరో ప్రధానమైనటువంటిది రామ మందిరం నుంచి కామం ఇంటి వరకు ఒక సిసి రోడ్డు ఇచ్చినాం. ఇలా ఇంకొన్ని సిసి రోడ్లు అడిగారు, వాటిని కూడా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పటికే మీకు ఇచ్చినటువంటి హౌసింగ్ కాలనీకి కొంతమంది స్థలాలు ఇచ్చారు, కొంతమంది స్థలాలు ఇచ్చారు. వాళ్ళకి అక్కడ వెళ్ళి స్థలాలు ఇస్తామని చెప్పాం. ఇస్తామని చెప్పామా? ఇద్దామా? మరి ఇద్దామా లేదా? రేపే వాళ్ళందరికీ కూడా ఇళ్ళ స్థలాలు రాయించి రెడీగా పెట్టుకుంటాను నా దగ్గర. రేపు కాకినాడ నుంచి వచ్చిన తర్వాత ఎల్లుండి ఎప్పుడు మీరు వాళ్ళందరినీ ఆఫీస్ తీసుకొని రండి, నా చేతుల మీదుగానే వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి హామీ ఇస్తా ఉన్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే కొత్తపేట గ్రామం ఇదేమి నాకు పరాయి గ్రామమో వేరే గ్రామమో కాదు, మా సొంత గ్రామం. సొంత గ్రామం లాంటిదని కూడా అనడం లేదు, ఇది మా సొంత గ్రామం. ఇక్కడ నాకు అత్తలు ఉన్నారు, ఇక్కడ నాకు పెన్నులు ఉన్నారు, ఇక్కడ నాకు అక్క చెల్లెమ్మలు ఉన్నారు, ఇక్కడ నాకు మనదళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, బామ్మరుదలు ఉన్నారు, అవ్వలు ఉన్నారు, తాతలు ఉన్నారు. మీ మనిషిగా మీకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీ తరఫున నిలబడినాము, పోరాటం చేసాం, మీ తరఫున అసెంబ్లీలో మాట్లాడాం, ఈ నియోజకవర్గానికి కావాల్సిన అవసరాలు చేసాం, మీ గ్రామానికి కావాల్సినటువంటి అవసరాలు అన్నింటినీ చేస్తున్నాం. మొన్న ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇచ్చి ఆశీర్వదించి నాకు మీరందరూ కూడా ముందుకు పంపించారు. ఇదేదో ఎన్నికల గురించి మాట్లాడటం లేదు కానీ మీలాంటి వాళ్ళు మాకు బలంగా నిలబడినప్పుడే మేము మరింత బలంగా స్థిరంగా రాజకీయం చేయగలుగుతాం. సాధారణంగా